విశాఖ సిటీలోకి జగన్ బస్సు యాత్ర, సీఎం కు అడుగడుగున ఘన స్వాగతం. మండు టెండలోనూ తరలి వచ్చిన జనం. జనం సమస్యల్ని తెలుసుకుంటున్న జగన్ అనారోగ్యం గురించి చెప్పిన చిన్నారి, వైద్య సాయం అందిస్తామని సీఎం భరోసా. టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బి ఫార్మ్స్, 5 స్థానాల్లో మార్పులు చేసిన అధిష్టానం. ఉండి టికెట్ రఘురామకు కేటాయింపు. ఉండి నియోజకవర్గం టీడీపీ కంచుకోట, రామరాజుతో కలిసి ముందుకు వెళ్తా, రేపు నామినేషన్ వేస్తానన్న రఘురామ. రాహుల్ కి పదవులు ముఖ్యం కాదు, ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికే యాత్ర చేశారు. మోదీ జనంలో ఉండే వ్యక్తి కాదన్న జగ్గారెడ్డి. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంది, అనేక సమస్యలను మోదీ పరిష్కరించారు, కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందన్న కిషన్ రెడ్డి. మరోసారి జగన్ సీఎం కావాలి, రత్నం మూవీ ఈవెంట్ లో విశాల్ కామెంట్స్, అందరూ ఓటు వేయాలని పిలుపు. మడకసర టీడీపీలో భగ్గుమన్న విభేదాలు, అభ్యర్థి మార్పుతో సునీల్ వర్గీయుల నిరసన, ఎంఎస్ రాజు గో బ్యాక్ అంటూ నినాదాలు. కరీంనగర్ లో వినోద్ కుమార్ నామినేషన్, బీజేపీ కాంగ్రెస్ లు ఒక్కటయ్యాయని ఆరోపణ, బీఆర్ఎస్ తోనే న్యాయం జరుగుతుందన్న నేత. నన్ను ఓడించేందుకు కూటమి ప్రయత్నిస్తోంది, గతం కంటే ఒక్క ఓటు తగ్గినా నేను ఓడినట్టే, పవన్ రాజకీయాలకు పనికిరాడన్న అంబటి. కేరళలో ఎన్డీఏ కూటమికి ఎదురుగాలి, నార్త్ లో ఆ ప్రభావంతో బీజేపీకి నష్టం, లెఫ్ట్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలన్న నారాయణ. జనంలో గౌరవం గుర్తింపు లేదు, పార్టీని నాదిండ్ల మనోహర్ నాశనం చేశారు, అమలాపురం ఎంపీ టికెట్పై మాట తప్పారన్న డిఎంఆర్. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, మావోయిస్టు మృతి, కొనసాగుతున్న ఎదురుకాల్పులు. ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు, ఆపరేషన్ చేయూతకి సత్ఫలితాలు, భద్రాచలం ఏఎస్పీ ముందు లొంగుబాటు. కాంగ్రెస్ హామీలిచ్చినా అమలు చేయదు, గ్యారంటీల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నాం, ఖచ్చితంగా నెరవేరుస్తామన్న రఘునందన్. విశాఖలోకి సౌత్ జనసేన నేతలు, జగన్ సమక్షంలో పార్టీలో చేరిక, కండువాపప్పి ఆహ్వానించిన సీఎం. తిరుమల సమీపంలో ఏనుగుల గుంపు హల్చల్, శిలాతోరణం దగ్గర పార్క్ ధ్వంసం, భయాందోళనలో భక్తులు. ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన, అక్కడక్కడా పిడుగులు పడొచ్చన్న అధికారులు, పాడేరులో ఓ మోస్తరు వర్షం. ఢిల్లీలో కాంగ్రెస్ సీఈసీ సమావేశం, వివిధ రాష్ట్రాల్లో పెండింగ్ సీట్లపై చర్చ, తెలంగాణలో 3 స్థానాలపైన కసరత్తు. మదురైలో వ్యాపారవేత్త కారుపై బాంబు దాడి, మేలూరుకు చెందిన నవీన్ కు తీవ్ర గాయాలు, ఘటనపై పోలీసులు దర్యాప్తు. కర్ణాటకలో దుర్గా పరమేశ్వరి వార్షికోత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా అగ్నికేలి, కాగడాలు విసురుతున్న భక్తులు. ఐపీఎల్లో ఇవాళ 2 మ్యాచ్లు, కాసేపట్లో ఆర్సీబీ వర్సెస్ కోల్కతా, రాత్రి 7:30 పంజాబ్తో గుజరాత్ టీమ్.